కుష్మాండామవారు తన చిరు మందహాసంతో ఈ జగత్తును సృష్టిస్తుంది. అమ్మవారు కోపంగా ఉంటే ఈ జగత్తంతా కూడా లయకారమవుతుంది. అమ్మవారు కళ్ళు తెరిస్తే సృష్టి ప్రారంభమవుతుంది. మరి ఈ యొక్క కుష్మాండాదేవి విశేషం ఏమిటంటే ఈ యొక్క సూర్యమండలం లోపల మధ్య భాగంలో వెలుగుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఈ అమ్మవారి స్వరూపమే అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి ఈ అమ్మవారి యొక్క శరీర కాంతి శరీర ప్రభ సూర్యుని వలె ప్రకాశంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ యొక్క కుష్మాండాదేవికి మరొక పేరు అష్టభుజాదేవి. ఈ అమ్మవారు అష్టభుజాలతో ఉండి ఏడు అస్తాలలో ఆయుధాలను ఉంచుకొని ఎనిమిదవ భుజంలో సర్వ సిద్ధులను కలిగించేటువంటి జపమాలను కలిగి ఉంటుంది ఈ అమ్మవారు. మరి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనోభీష్టాలు కలుగుతాయి. అదేవిధంగా గృహం లేని వారికి గృహ సౌకర్యం కూడా కలుగుతుంది. మరి ఈ అమ్మవారు సింహం పైన కూర్చొని ఉంటుంది. అష్టభుజాలతో సింహవాహినిగా విరాజిల్లుతున్నటువంటి ఈ తల్లికి ఇంకొక పేరు భద్రకాళీ దేవి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారి కూష్మాండము అంటే సంస్కృతంలో కూష్మాండంను తెలుగులో గుమ్మడికాయ అని పిలుస్తారు. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి కూష్మాండ బలి చేయడం జరుగుతుంది, గుమ్మడికాయను సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చండీ హవనంలో కూడా ఈ కూష్మాండంతో హవనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కూష్మాండ బలి స్వీకరించేటువంటి తల్లిని కూష్మాండాన్ని స్వీకరించి గుమ్మడికాయ బలి స్వీకరించే తల్లిని కూష్మాండ దేవి అని పిలుస్తారు. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల గృహం లేని వారికి గృహ సౌకర్యం కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క ఆలయయో సారా శ్రీనివాస్ గారు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై.